హాయ్ అండి, ఈరోజు పిజ్జా ఓవెన్లో ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇదివరకు స్టవ్ మీద ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో పెట్టాను కదా, ఇది ఓవెన్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, చాలా ఈజీగా అయిపోద్దండి. ఓవెన్లో స్టవ్ మీద కొంచెం టైం పడుతుంది, ఓవెన్లో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోద్దండి. చూపిస్తాను చూడండి. ముందుగా వెల్కమ్ టు మీ రత్నాలు. యూట్యూబ్లో మీ రత్నాలు అని టైప్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడగలరు. ఓవెన్లో పెట్టిన తవా మీద పిజ్జా బేస్, రెడీమేడ్ పిజ్జా బేస్ తీసుకొని దాని మీద పిజ్జా సాస్ వేసుకోవాలండి. రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు, పిజ్జా సాస్ అయినా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ సాస్ కన్నా పిజ్జా సాస్ చాలా బాగుంటుందండి. ఇది ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది. పిజ్జా బేస్ మీద మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. చాలామంది ఇంట్లోని ఓవెన్లు ఉంటాయి కానీ అది యూజ్ చేయడం కొంతమందికి రాదు కదా, అందుకని ఈ వీడియో పెడుతున్నానండి. తర్వాత స్వీట్ కార్న్, ఒక ఉల్లిపాయ, క్యాప్సికమ్, ఒక టమాటా, అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇవన్నీ మొత్తం పిజ్జా మొత్తం వేసుకోవాలి. వేసిన తర్వాత చీజ్ స్లైసెస్ ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. రెండు స్లైసెస్ అయితే సరిపోతాయి అన్నమాట ఒక పిజ్జాకి. చీజ్ తురుము కూడా వేసుకోవచ్చు, నేను స్లైసెస్ వేస్తున్నాను. మధ్యలో ఒక స్లైస్ వేసి ఇంకొకటి కట్ చేసి 4 సైడ్స్ వేసానండి. అలా అయితే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట చీజ్. అంతేనండి, ఇప్పుడు ఓవెన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఓవెన్ స్టార్ట్ చేసి కన్వెన్షన్ మోడ్లో పెట్టుకొని 180 వస్తుందండి. మనం 200 డిగ్రీస్లో పెట్టుకొని స్టార్ట్ బటను 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ప్రీహీట్ అవుతుందండి. ప్రీహీట్ అయిపోయిందండి. అయిన తర్వాత డోర్ ఓపెన్ చేసి కన్వెన్షన్లో చిన్న స్టాండే పెట్టుకోవాలండి, పెద్ద స్టాండ్ పెట్టుకోకూడదు. చిన్న స్టాండ్ మీద ఆ పిజ్జా పెట్టి ఇప్పుడు 200 మోడ్లోనే అదేం కదపకుండా ఓన్లీ ఆ నాబ్ ఒకటే 12 మినిట్స్
పెడితే సరిపోద్దండి టైము 12 మినిట్స్ పెట్టి స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోద్దండి అంతేనండి చాలా సింపుల్ ఓవెన్లో చేసుకోవడం 12 మినిట్స్ అయితే కరెక్ట్గా పిజ్జా రెడీ అయిపోద్దండి చాలా ఈజీ అండి ఓవెన్లో చేసుకోవడం ఒకసారి రెండు సార్లు ట్రై చేస్తే ఈజీ అయిపోద్దండి ఓవెన్లో చేసుకోవడం చూడండి లైట్గా అలాగా మెల్ట్ అవుతుంది కదా చీజ్ అయిపోయిందండి 12 మినిట్స్ అయిపోయింది చూడండి రెడీ అయిపోయింది 12 మినిట్స్ కరెక్ట్ 12 మినిట్స్కి కరెక్ట్గా పిజ్జా రెడీ అయిపోద్దండి ఓకేనండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో పిజ్జా ఈటింగ్ పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి ఓకేనండి బాయ్ అండి